హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకున్నాను. దానికి వచ్చేసి ఈ పక్క ఆ పక్క మనమేమో స్టిచ్చెస్ అనేవి ఓపెన్ చేసుకుని ఫ్రేమ్ అనేది తగిలించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి బేబీ బ్యాంగిల్స్ అండి. సైజ్ చిన్నగా అయిపోయిన పాప అవి బ్యాంగిల్స్ తీసుకొని నేను మన బ్లౌజ్కి స్టిక్ చేసుకుంటున్నాను మధ్యలో. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మన స్లీవ్ సైజ్ని బట్టి మనం తీసుకోవాలి. పెద్ద స్లీవ్ ఉంటే పెద్ద బ్యాంగిల్, అండ్ చిన్న స్లీవ్ ఉంటే చిన్న 3-4 ఇయర్స్ పాప బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిచ్ చేసుకున్నాక ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా, దీని శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఉంది. సో నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఈ బ్యాంగిల్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. సో జస్ట్ జిగ్జాగ్ స్టిచ్ చేసుకుంటా ఈ బ్యాంగిల్ మొత్తాన్ని మనం లేయర్ అప్గా కవర్ చేసుకుంటా రావాలి. సో ఈ ప్రాసెస్ అంతా స్టిచ్చింగ్ అయిపోయినాక నేను మీకు చెప్తాను ఎలా చేయాలనేది. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా స్టిచ్చింగ్ది, దీని చుట్టూ వచ్చేసి నేను బాల్ చైన్తో ఇలాగ 2 సైడ్స్ని నేను డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మన క్రియేటివిటీని బట్టి మనం మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకొంతమందికి అసలు ఏం చేయాలనే ఐడియా ఉండదు కదా, వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. సో నేను వచ్చేసి వేస్ట్ బ్యాంగిల్స్ అండ్ వేస్ట్ ఇయరింగ్తో ఈ వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోస్ అయితే మీరు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సో ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను మీకు కొత్త కొత్త వర్క్స్ అనేవి చూపిస్తున్నాను. సో మీకు అందరికీ చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి, కమెంట్ సెక్షన్లో చాలా డౌట్స్ అనేవి పెడుతున్నారు. నేనైతే వీడియో మీరు కంప్లీట్గా మొత్తం చూస్తే మీకు ఏ డౌట్ కూడా రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డీటెయిల్గా మీకు మొత్తం చెప్తున్నాను. ఈ గ్లూ వేస్తే ఏమైనా ఊడిపోతుందా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. గ్లూ వేసినా కూడా మీ సేఫ్టీ కోసం మీరు ఇన్విజిబుల్ స్టిచ్చెస్ అనేవి కంపల్సరీ వేసుకోండి. నేను చెప్తానే ఉంటాను కానీ మీకు చూపించడం లేదు, వీడియో లెంతీ అయిపోతుందని. దాని తర్వాత వచ్చేసి ఇలాంటివి కుందన్స్ ఉంటాయి, ఈ కుందన్స్కి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లూ అనేది ఉంటుంది. ఆ గ్లూ వచ్చేసి మనము హీట్ అనేది ఈ బ్లౌజ్ అంతా అయిపోయినాక మనం బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేస్తే హీట్కి ఆ గ్లూ అనేది స్టిక్ ఆన్ అయిపోతుంది ఫ్యాబ్రిక్కి, అంటే క్లాత్కి. సో మనకి ఏ కుందన్స్ కూడా ఊడే అవకాశమే లేదు. సో మీరు నేను చూపించే వర్క్ వచ్చేసి భయపడకోకుండా మీరు మీ వర్క్ శారీస్కి మీ సిల్క్ శారీస్కి అయితే వేసుకోవచ్చు. సో చాలామంది వచ్చేసి నెక్ పార్ట్ చూపించారు కదా, స్లీవ్ పార్ట్ చూపించండి అన్నారు. సో నేను ఈ వీడియోలో స్లీవ్ అండ్ నెక్ రెండు చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈ కంప్లీట్ వీడియో కాబట్టి ఫుల్గా వీడియో వాచ్ చేయండి. అండ్ మధ్యలో స్క్వేర్ షేప్ పెట్టుకున్నాక ఇక్కడ నేను మధ్యలో వచ్చేసి రౌండ్ షేప్ కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. మీకు కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలని లేదు. అండ్ మీకు ఈ డిజైన్ వచ్చితే మీరు యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకోవచ్చు. సో పెట్టుకున్నాక ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక ఇలాగ ఉండడానికి మళ్ళీ వచ్చేసి స్క్వేర్ షేప్తో వేసేసి ఇలాగ నామం టైప్లో వేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు వంకీ టైప్ డిజైన్ లాగా కూడా ఉంటుంది. వంకీ అంటే మరి ఓల్డ్ స్టైల్ వంకీ కాకుండా ఇది కొంచెం న్యూగా ఉంటుంది డిజైన్. సో ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి సైడ్స్కి బార్డర్ పైన, మీకు బార్డర్ ఒకవేళ ఉంటే బార్డర్ పైన లైన్తో వేసుకోండి ఇలాగ స్టోన్ చైన్ అనేది. దాని తర్వాత బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకోండి. మీకు ఒకవేళ బార్డర్ లేకపోతే మీరు స్కేల్తో గీసేసుకొని వేసుకోండి. సో ఇలాగ మనము కంప్లీట్గా బాల్ చైన్ అండ్ స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాక దీనికి అన్నిటికీ మనము ఇన్విజిబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. సో ఇలాగా స్టిక్ చేసుకున్నాక మధ్యలో వచ్చేసి మనము చెక్స్ అనేవి వేసుకుంటున్నాము. ఈ చెక్స్ అనేవి ఎందుకంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను లాస్ట్ టైం బ్యాంగిల్ వీడియోలో వచ్చేసి ఇలాంటిదే వేసి మధ్యలో వచ్చేసి
అగరబత్తితో కాల్చడం అనేది జరిగింది. సో దీనికి వచ్చేసి కాల్చేది కాకుండా మాకు కొంచెం డిఫరెంట్గా చూపించండి అని అన్నారు కాబట్టి నేను వచ్చేసి ఇప్పుడు డిఫరెంట్గా మీకు డిఫరెంట్గా చూపిస్తున్నాను. సో ఇలా చెక్స్ అన్నీ వేసుకున్నాక ఈ చెక్స్ సైజ్ కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు సైజ్ అయినా పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు. అండ్ ఈ చెక్స్లకు మొత్తం వచ్చేసి బాల్ చైన్తో మనము స్టిక్ చేసుకొని తర్వాత కుట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఇప్పుడు స్టిక్ చేసే ప్రాసెస్ అంతా చూసేయండి. మనం స్టిక్ చేసే ప్రాసెస్ అయిపోయినాక మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను. అవి పెద్ద సైజ్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి కొంచెం హైలైట్గా కనిపిరావాలని, కొంచెం ఎంబోజ్ వర్క్ లాగా కనిపిరావాలని నేను ఈ బీడ్స్ తీసుకొని దీన్ని మగ్గం నీడిల్తో నేను కుట్టుకుంటున్నాను. మీకు రాకపోతే సేమ్ ఇవే బీడ్స్ని మీరు నార్మల్ నీడిల్తో అయినా కుట్టుకోవచ్చు. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నార్మల్ నీడిల్తో వచ్చిన వాళ్ళు నార్మల్ నీడిల్తో, మగ్గం నీడిల్తో వచ్చిన వాళ్ళు మగ్గం నీడిల్తో ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు. సో మధ్యలో వచ్చేసి మేము ఇలాగ బిగ్ కలర్ గోల్డ్ బీడ్స్తో కుట్టుకుంటున్నాను. ఇలాగ అయిపోయినాక దాని తర్వాత రింగ్ అనే జర్దోసి స్టోన్స్ ఉంటాయి కదా, దాంతో నేను ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. దానికి వచ్చేసి మనకు ఇలా రింగ్స్ వస్తాయి. ఈ రింగ్స్లో మనము ఆ స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనము రింగ్స్ పెట్టుకున్నాక దాని మీద వచ్చేసి ఈ స్టోన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సో అయితే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఆ గ్యాప్ మొత్తం ఉంది కదా టూ సైడ్స్, ఆ గ్యాప్ మొత్తాన్ని మనము సేమ్ ఇదే ప్రొసీజర్తో మొత్తం అనేది ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ రింగ్ పెట్టేసి దాని తర్వాత ఇంకొంచెం గ్లూ పెట్టేసి మన జర్దోసి జర్కన్ స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఇదంతా కంప్లీట్ అయినాక ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కంప్లీట్ అయినాక లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా అయిపోయినాక ఈ మధ్యలో చెక్స్ కొంచెం ఎంప్టీగా ఉన్నాయి కదా, దానికి వచ్చేసి సేమ్ మనం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాం కదా, ఒక బాక్స్ ఫిల్ చేసుకొని ఇంకొక బాక్స్ వచ్చేసి వదిలేయాలి. సో ఈ దీనికి వచ్చేసి మనం ఏ స్టిచ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ముడి కుట్ట అయినా వేసుకోవచ్చు, జస్ట్ ఇలా లైన్స్ అయినా ఫిల్లింగ్ చేసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏ స్టిచ్ ఈజీగా అనిపిస్తే మీరు ఆ స్టిచ్ని ప్రిఫర్ చేయొచ్చు. సో నేనైతే ఇలా లైన్స్ లాగా ప్యారలల్ లైన్స్ వేసుకుంటూ మొత్తం కుట్టుకుంటూ వస్తున్నాను. ఇలాగా ఒక బ్లాక్ని వదిలేసి ఇంకో బ్లాక్ అనేది మనము స్టిచ్ చేసుకుంటూ వచ్చాక ఇది వచ్చేసి ఒక కంప్లీట్ లుక్ అనేది వస్తుంది. సో చూసారా ఎంత ఎలిగెంట్గా ఉందో. అండ్ ఈ టూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనకు వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఈ కలర్ అయినా ఎల్లో పింక్ ఎల్లో రెడ్ మీకు నచ్చినది తీసుకోవచ్చు. నా వచ్చేసి ఇయర్ రింగ్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది, సో ఇలాంటి మువ్వల్ ఇయర్ రింగ్ నా దగ్గర వేస్ట్గా పడి ఉంది. అండ్ ఇయర్ రింగ్ అయితే ఒక్కటే ఉంది. సో నేను ఈ మువ్వలు గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఏ వస్తువుని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఇయర్ రింగ్ మువ్వల్ అనేది నేను ఓపెన్ చేసేసి ఇక్కడ హ్యాంగింగ్స్ టైప్లో నేను బ్లూ దాంట్లో హ్యాంగింగ్స్ టైప్లో కుట్టుకుంటున్నాను. చూసారా అన్నిటినీ కుట్టుకునేక ఎంత బాగుందో. అండ్ మధ్యలో వచ్చేసి మనం స్క్వేర్ షేప్ కుందన్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ గ్యాప్లో వచ్చేసి నేను గోల్డ్ కలర్ బీడ్స్ స్మాల్ సైజ్వి వేసుకుంటున్నాను. కొంచెం గ్యాప్ గ్యాప్గా కనిపిస్తుందని దాన్ని నేను ఫిల్ చేసుకుంటూ వచ్చాను. సో ఎప్పుడైతే ఫిల్లింగ్ ప్రాసెస్ మొత్తం కుట్టుకుంటూ రావాలి. అండ్ అది కుట్టుకున్నాక మొత్తం నేనైతే స్టిచ్చెస్ అనేవి ఏవి గ్లూత్ పెట్టినట్టన్నీ నేను సెక్యూర్గా కుట్టుకుంటూ వచ్చాను. మీరు కూడా ఈ పార్ట్ అయితే మర్చిపోవద్దు, మొత్తం కుట్టుకుంటూ రావాలి. సో చూసారా ఇప్పుడైతే మన స్లీవ్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది కదా. సో మీరు మీ సైజ్కి తగిన బ్యాంగిలే తీసుకోవాలి. చిన్న హ్యాండ్స్ ఉన్నవాళ్ళు చిన్న బ్యాంగిల్ని, పెద్ద హ్యాండ్ ఉన్నవాళ్ళు పెద్ద బ్యాంగిల్ని తీసుకోండి. అండ్ వచ్చేసి నేను స్లీవ్స్కి అయితే బేబీ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. అండ్ మనకు బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి నేను బిగ్ సైజ్ బ్యాంగిలే యూజ్ చేశాను, నార్మల్ పెద్దవాళ్ళ బ్యాంగిలే. ఈ ప్రాసెస్ కూడా ఫిల్లింగ్ అయితే నేను మీకు ఇందాక చూపించాను కదా, సేమ్ అదే. అండ్ ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. అండ్ కొంచెం ఏమన్నా డిఫరెంట్గా ఉన్నా నేను మీకు
ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇందాక మనం యాడ్ చేసుకున్నాం కదా రింగ్స్ అండ్ స్టోన్స్, అలాంటివి నేను 5 5 ఇక్కడ మధ్యలో గ్యాప్స్లో పెట్టుకొని దాని తర్వాత 4 దాని తర్వాత 3 దెన్ 2 దెన్ 1 అనేది ఇట్లా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాను. ఆ ప్రాసెస్ కూడా మీరు చూసేయండి. అండ్ మీకు ఇదే కావాలంటే మీరు ఇదే స్లీవ్కి వేసుకోవచ్చు, లేకపోతే అది కావాలంటే అదైనా ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. నేను దీంట్లో 2 మోడల్స్ చూపించాను, 2 కూడా డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే మీరు అది ప్రిఫర్ చేయొచ్చు. మనకి ఇలా కంప్లీట్ అయిపోయినాక ఇలాగ ఉంటుంది స్టోన్స్తో. సో ఇదొక మోడల్ అండ్ మధ్యలో సేమ్ మనం ఇంతకుముందు స్లీవ్కి వేసిన ప్యాటర్న్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, చెక్స్ వేసేసి ఇలాగ ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇక్కడైతే నేను మువ్వల్ పార్ట్ అనేది స్కిప్ చేశాను, మీకు కావాలంటే అది కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్కి అయితే వేయలేదు. అండ్ దాని తర్వాత టోటల్ లుక్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో స్లీవ్స్ అనేవి రెండు ఇలా ఉన్నాయి. అండ్ వచ్చేసి ఇవి రెండు స్లీవ్స్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ రెండు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండ్ మనం నెక్కి అక్కడక్కడ కొంచెం బుట్టి టైప్లో స్టోన్స్ స్టిక్ చేసుకోవాలనేసి నేను చూపిస్తున్నాను. చూసారా మన బ్యాంగిల్ ఎంత స్టిఫ్గా అండ్ వర్క్ ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి మీరు వాష్ చేసినా కూడా అసలు ఏమి ఊడిపోవు. సో ఇప్పుడైతే నేను బుటీస్ టైప్లో చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఇందాక మనం అక్కడ యూజ్ చేసిన స్టోన్సే నేను కొంచెం బుట్టా టైప్లో అక్కడక్కడ పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్ అనేది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ వేసుకున్నాక ఎలా ఉందనేది శారీ మీదకి నేను మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇదండి మన టోటల్ బ్లౌజ్ వేసుకున్నాక అయితే ఇలా ఉంది. అసలు మీకు బ్యాంగిల్ వేసినాము కుచ్చుకుంటుందా అని ఏ డౌట్స్ రావు, చాలా బాగుంది కదా. ఎలా వేసామనేది కూడా ఎవరికి అర్థం కాదు, బ్యాంగిల్ యూజ్ చేసామనేది కూడా ఎవరికి అర్థం కాదు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేయమని అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ని మీరు ఇంకా లేటెస్ట్ వీడియోస్ని వేస్ట్ ఐటమ్ని ఎలా చూసి నేను ఇలా వర్క్ చేసి చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మీకు ఏదైనా నోటిఫికేషన్స్ అనేవి ఉంటే అవి తప్పకుండా వస్తాయి. సో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దు.